హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఏందబ్బా కోకోనట్ ఆయిల్ షాంపులు లెమన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్ వీడియో అండి. నా వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ వీడియోతో నేను ఏం చేస్తున్నాను ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, పారాషూట్ లెమన్ అలాగే హెడ్ అండ్ షోల్డర్ అండి యాంటీ డాండ్రఫ్ షాంపు అయితే తీసుకున్నాను నేను. చాలామంది అయితే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి, షార్ట్ హెయిర్ ఉన్నా సరే, చాలామంది డాండ్రఫ్ అనేది కంపల్సరీ వస్తుందండి. ఇప్పుడు చాలామందికి అయితే డాండ్రఫ్తో చాలా బాధపడుతున్నారు చాలామంది. మా పాప వాళ్ళకు కూడా డాండ్రఫ్ అయితే ఉందండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి నేను కోమలు విడివిడిగా పెట్టినా కూడా ఒక్కోసారి అయితే అవుతుంది. ఎందుకంటే మనం పిల్లలు కదండి, అదని ఇదని ఏదో ఒకటి హెడ్లో ఎట్లా పెట్టుకోవడం వల్ల అని డాండ్రఫ్ అయితే వస్తుంది. ఈ రోజుల్లో అందరికీ కామన్ అయిపోతుంది. చూడండి, దానికోసం అయితే నేను అందరికీ తెలిసిన వీడియోని కానీ నేనైతే చూపించాలనుకుంటున్నాను మీకు. కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను, ఇలా అయితే షేర్ చేసుకుంటున్నానండి. చూడండి, దాని గురించి అయితే కొంత అయితే నేను ఇట్లా ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి, 3 స్పూన్లు అంత ఆయిల్ అయితే తీసుకున్నాను, కోకోనట్ ఆయిల్. తర్వాత ఒక 1/2 స్పూన్ అయితే లెమన్ అయితే దాంట్లో మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే బాగా మిక్స్ చేయాలండి. బాగా దాంట్లో మెల్ట్ అయిపోయిన తర్వాత చూడండి ఎట్లా ఉందో, మెల్ట్ అయిపోతుంది ఆయిల్లోకి. నెక్స్ట్ అయితే చూడండి, దాన్ని అయితే మనం ఇట్లా హెడ్కి అప్లై చేయాలండి బాగా. దానివల్ల డాండ్రఫ్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది అండి. నేనైతే ట్రై చేశాను మా పిల్లలకు కూడా, మా హస్బెండ్కి కూడా నేను ట్రై చేశాను. ఎట్లాగే డాండ్రఫ్ వాళ్ళు కూడా బయట తిరుగుతూ ఉంటారు కదండి, ఈ పొల్యూషన్లో డాండ్రఫ్ అనేది వస్తూనే ఉంటుంది జీన్స్కి కూడా. చూడండి, ఉంది కదా తోలుపెట్టి ఇట్లా అప్లై చేస్తున్నాను. ఎక్కువ మాడ మీదే ఉంటుంది కదండి పైన హెడ్కి బాగా. చూడండి, దాంతో బాగా పాయ పాయకి అయితే అప్లై చేయాలి. చూడండి, నేను ఎట్లా అప్లై చేస్తున్నాను, ఇట్లా హ్యాండ్తో ఒక హ్యాండ్తో ఇట్లా పాయ పాయ తీసుకుంటా ఇట్లా అయితే అప్లై చేయాలి. చేస్తే కొంచెం అంటే డాండ్రఫ్ ఉన్న చోట అయితే డెఫినెట్గా మంట పుడుతుంది అండి, లైట్గా కొంచెం మంటగా అనిపిస్తుంది మనకి. కానీ ఇది పెట్టడం వల్ల అయితే వారంలో 3 డేస్కి ఒకసారైనా అప్లై చేయండి, వీక్లీ 3 టైమ్స్ అయితే. ఎలా ఉంది రిజల్ట్ అనేది నాకు చెప్పండి. చూడండి, ఎట్లా అప్లై చేస్తున్నాను. చూడండి, ఇట్లా పాయ పాయకి అయితే అప్లై చేయాలి బాగా రౌండ్గా. చూడండి, హెడ్కి ఎట్లా అప్లై చేస్తున్నాను ఎట్లాగా. ఇంకా దీంట్లో ఆయిల్ లెమన్ ఉండడం వల్ల కూడా హెయిర్ అనేది సిల్కీగా కూడా అవుతుందండి. కంపల్సరీ ట్రై చేయండి. చూడండి, స్మూత్ కూడా వస్తుందండి హెయిర్ అయితే, ఆయిల్ పెడుతున్నాం కదా మనం. నెక్స్ట్ అయితే చూడండి, తీసేసి హ్యాండ్తో అయితే ఇంకా కొంచెం ఇట్లా అప్లై చేస్తున్నాను బాగా. మన ఫింగర్స్ ఉంటాయి కదండి, ఆ ఫింగర్స్తో బాగా ఇట్లా అప్లై చేయాలి లోపలికి. ఇట్లా పాయ పాయకి అయితే అప్లై చేయాలి బాగా. రిజల్ట్ అయితే బాగుంటుందండి. డైరెక్ట్గా లెమన్ అయితే అప్లై చేయొద్దండి, లెమన్ వాడద్దు, మళ్ళీ డాండ్రఫ్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఆయిల్లో మిక్స్ చేసి మాత్రమే యూజ్ చేయండి, డైరెక్ట్ లెమన్ అయితే అస్సలు పెట్టొద్దండి. చూడండి, ఇట్లా అయితే బాగా ఫింగర్స్తో చుట్టూ అయిపోయిన తర్వాత చూడండి ఎట్లా అంటున్నాను, ఫింగర్స్తో ఇట్లా బాగా అప్లై చేస్తూ ఇట్లా అనాలి హెయిర్ని మంచిగా మాడుకి, అట్లా బాగా లోపలికి బాగా ఇది టచ్ అవ్వాలండి ఆయిల్ అంతా కూడా ఈ లిక్విడ్. ఎక్కువ మాడి మీదే ఉంటుందండి డాండ్రఫ్ ఎక్కువ. చూడండి, ఇట్లా అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, చూస్తున్నారు కదండి, ఇట్లా ఫింగర్స్ని ఇలా పెట్టేసి ఇలా అనాలి బాగా. మాడి మీద ఎక్కువ వైట్గా ఉందండి మా పాపకి డాండ్రఫ్, అందుకని ఎక్కువ అక్కడ అప్లై చేస్తున్నాను. ఇట్లా రౌండ్గా మసాజ్ చేస్తున్నట్టు లోపలికి మన ఫింగర్స్ అనేసి ఇట్లా బాగా అనాలండి కింద నుంచి కూడా. అది బాగా మాడికి బాగా పట్టేస్తుంది. ఇదైతే మినిమం 1 అవర్ అయితే 2 అవర్స్ అయితే ఉంచుకోండి, తర్వాత హెడ్ బాత్ అయితే చేపియండి. చాలా యూజ్ ఉంటుందండి, ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా పైన పెట్టేస్తున్నాను, 2 అవర్స్ అయితే ఇట్లా ఉంచుతానండి.
నెక్స్ట్ అయితే చూడండి, షాంపూతో మనం హెడ్ బాత్ చేసేటప్పుడు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇదైతే అందరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి, షాంపుని డైరెక్ట్గా ఎవ్వరు కూడా అప్లై చేయొద్దండి, అప్లై చేస్తే డాండ్రఫ్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. చూడండి, అట్లా అనుకొని మనం డైరెక్ట్గా అప్లై చేసేస్తాము అనమాట హెడ్కి, హెయిర్కి అట్లా అస్సలు చేయొద్దండి. చూడండి, ఇట్లా వాటర్లో అయితే వేసేసుకొని బాగా ఇట్లా వాటర్ని చూడండి బీట్ చేయాలి, ఇలాగా హ్యాండ్తో బీట్ చేసి ఆ వాటర్ని అయితే హెడ్కి అప్లై చేయండి. ఎందుకంటే ఇట్లా లిక్విడ్గా ఉన్నప్పుడు మనం ఇట్లా యూజ్ చేసామనుకో హెయిర్కి మంచిగా లోపలికి ఇలా అయిపోతుంది అండి, చుండ్రు కూడా పట్టదు. ఎందుకంటే షాంపూని మనం డైరెక్ట్గా అట్లా హ్యాండ్లో వేసుకొని హెడ్ డైరెక్ట్గా పెట్టేసుకున్నామండి, అది అక్కడక్కడ ఉండిపోయి దాని వల్ల కూడా డాండ్రఫ్ అనేది ఎక్కువైపోతుంది. ఇదండి, మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి మా పాపది. థ్యాంక్ యూ.